హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము భారతదేశ చరిత్రలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్ర యొక్క మరి యూనిట్ నెంబర్ ఫోర్ని చూడబోతున్నామండి సో ఆర్య నాగరికత ఈరోజు మన టాపిక్ ఏంటి అండి ఆర్య నాగరికత అనేటువంటి టాపిక్ అయితే క్లియర్గా మనము చూద్దాము ఓకే సో అందరూ కూడా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ క్లాస్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గ్రూప్ టూ లెవెల్లో బిగ్ బ్యాంక్ అయితే మీకు అందిస్తాను ఎవరికైనా బిగ్ బ్యాంక్ కనుక కావాలి అనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉందండి తీసుకోవచ్చు లేదా మీ యాప్ అవసరం లేదు మాకు డైరెక్ట్ పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు కామెంట్ రూపంలో తెలియచండి మన వాట్సాప్ గ్రూప్ మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి సో మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టొచ్చు డైరెక్ట్లీ ఓకేనా లేదు చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో సో నిష్ణాతులైనటువంటి ట్వంటీ ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్లో సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ గ్రామవార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ వన్ ఫుల్ కోర్సు డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ఏపీ గ్రూప్ టూకి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో సో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ నైంటీ సెవెన్ రూపీస్కి అంత చేస్తున్నామండి అందరు కూడా గమనించాలి యానిమల్ హస్బెండరీ కోర్సు అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన ఛానల్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి సో ఒకసారి క్లిక్ చేసి చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి ఓకేనా ఆల్ ద బెస్ట్ మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ మలివేద యుగపు ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ క్రింద పేర్కొన్న ఏ గ్రంథంలో చర్చించడం అనేది జరిగింది మలివేద కాలంలో ప్రజలు వర్ణ వ్యవస్థనైతే పాటించడము జరిగింది మరి ఏ గ్రంథంలో దీని గురించి మెన్షన్ చేశారంటే ఋగ్వేదపు పురుష సూక్తము అనేటువంటి గ్రంథంలో వర్ణ వ్యవస్థ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో సత్యం ఏదో గుర్తించండి ఋగ్వేదంలో రెండు వందల శ్లోకాలు అగ్నికి అంకితం ఇవ్వబడ్డాయి దేవతలకు భక్తులకు మధ్య మధ్యవర్తిగా అగ్నిదేవుడిని పూజిస్తారు ఋగ్వేదంలో వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాల్లో వరుణుడికి సంబంధించినవిగా చెప్తారు మరి సరైన సమాధానం ఏంటి సత్యం ఏదో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఒకటి మరియు రెండు మాత్రమే సరైనవి ఋగ్వేదంలో ఓకేనా వేదాలన్నింటిలో కూడా అతి ప్రాచీనమైనది ఏంటండి ఋగ్వేదము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలలో కూడా బుక్స్లో కూడా ఋగ్వేదమే అతి పురాతనమైనది మరి ఇందులో రెండు వందల శ్లోకాలు అగ్నికి అంకితం ఇవ్వబడ్డట్లుగా తెలు తెలుస్తుంది మరి దేవతలకు భక్తులకు మధ్యవర్తిగా అగ్నిదేవుడిని మరి ఆ కాలంలో ఆర్యులు పూజించేవారు మరి ఋగ్వేదంలో వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు వరుణుడిని మాత్రమే పూజిస్తాయండి వరుణుడి గురించి మాత్రమే లేదు చాలా దేవుళ్ళ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికానిది ఏది చూద్దాం పశువులకు కావలసిన ప పత్రికా బయలను అభివృద్ధి చేసే అధికారి ప్రజాపతి అంటారు పశువులకు కావలసినటువంటి పత్రికా బయళ్ళు అంటే ఏంటండి పచ్చిక బయళ్ళు ఓకేనా ఆ కాలంలో ఆ విధంగా పిలిచేవారు అంతే సింపుల్ రాజన్కు ఆదాయ వనరులు పరిమితంగా ఉండేవి మరి క్రింది వాటిలో సరికానిది ఏంటండి ఆప్షన్స్ ఒకటి మాత్రమే సరికానిదండి పశువులకు కావలసిన పత్రికాబాయిలను అభివృద్ధి చేసే అధికారి మరి ప్రజాపతి అనేది తప్పు రాజన్కు ఆదాయ వనరులు పరిమితంగా మాత్రమే ఉండేది అనేది సరి అయిన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ ఋగ్వేదమునకు సంబంధించి క్రింది వాణిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది ఏది తప్పుగా ఉంది మరి వర్ణము గురించి ఋగ్వేదంలో పేర్కొన్నారు బానిసత్వం గురించి ఋగ్వేదము పేర్కొనలేదు సభ గురించి ఋగ్వేదంలో పేర్కొంది రాజన్ అను పదమును ఋగ్వేదంలో చాలా పర్యాయాలు పేర్కొన్నారు మరి ఏది తప్పుగా ఉందంటే అండి బానిసత్వం గురించి ఋగ్వేదంలో పేర్కొనలేదు అనేది తప్పు పేర్కొన్నారండి బానిసత్వం గురించి పేర్కొన్నారు ఏ విధంగా అంటే ఈ యొక్క వర్ణ వ్యవస్థ కనుక చూసినట్లయితే ఈ వర్ణ వ్యవస్థలో అగ్రవర్ణాల వారికి మరి క్రింద ఉన్నటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి పనులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అంటే ఇక్కడ బానిసత్వాన్ని ఇది మనము సూచించడాన్ని చెప్పుకోవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సమాధానం చార్లెస్ వికిన్స్ భగవద్గీతను ఇంగ్లీష్లో అనువదించడము జరిగింది నెక్స్ట్ వన్ సర్ విలియం జోన్స్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లో అనువదించారు సరైనది ఆప్షన్ ఒకటి మాత్రమే అండి చార్లెస్ వికిన్స్ భగవద్గీతను ఇంగ్లీష్లో అనువదించారనేది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ విలియం జోన్స్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లో అనువదించలేదండి ఋగ్వేదము వేదాలన్నీ కూడా ఒక బుక్కు రూపంలో రచించబడలేదు తెలుసా అండి ఒక బుక్కు రూపంలో లేవు గ్రంథస్థము కానటువంటివి మరేంటి అంటే సో వేదాలను మరి పూర్వకాలంలో గురువులు బోధించేవారు కదా ఆశ్రమాలలో అంటే అవి కంఠస్థంగా మాత్రమే ఉండేవి ఓకేనా కంఠస్థంగా మాత్రమే ఉండేవండి ఓకే అది మాత్రం గమనించాలి ఓకే ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని విలియం జోన్స్ అయితే స్థాపించడం జరుగుతుందండి మన భారతదేశ చరిత్రని మనం తెలుసుకుంటున్నాం అంటే దానికి గల కారణం విలియం జోన్స్గా కూడా చెప్పుకోవచ్చండి ఈయన చాలా గ్రంథాలను భద్రపరచడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాము జురాస్టియన్ల పవిత్ర గ్రంథము జెండ్ అవెస్టా ఏ భారత నదిని హర్కావతి అని పేర్కొంటుందండి జురాస్టియన్ల యొక్క పవిత్ర గ్రంథం ఏంటి అండి పరిషియన్ల యొక్క జురాస్టియన్ అంటే పరిషియన్లు మరి వీరి యొక్క గ్రంథము పవిత్ర గ్రంథము జెండ్ అవెస్టా మరి ఈ గ్రంథంలో పేర్కొన్నటువంటి హర్కావతి ఏ నదిని పేర్కొంటుంది అంటే ఆప్షన్ బి అండి సరస్వతి నదిని పేర్కొంటుందండి గంగా యమున సరస్వతి మనకు మూడు నదులు ఒక చోట కలుస్తాయి కదా గంగా యమున సరస్వతి అయితే ఇందులో సరస్వతి నది అనేది అంతర్వేణిగా ఉంటుందండి ఓకేనా ఇదొక అంతర్వేణిగా మాత్రమే ఉంటుంది మనకు కనిపించదు ఈ నది నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వన వేదము మరి ఇది దేనికి సంబంధించినవి చూద్దాము హోత్రి ఉద్గాత్రి అధ్వర్యు బ్రాహ్మణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి వన్ బై వన్ చూద్దాము ఋగ్వేదము హోత్రికి సంబంధించింది సామవేదము ఉద్గాత్రికి సంబంధించింది యజుర్వేదము అధ్వర్యుకి సంబంధించింది అధర్వణ వేదము బ్రాహ్మణకి సంబంధించినదిగా మనము చెప్పుకోవచ్చు అంటే ఒక్కో వేదము ఒక్క అంశాన్ని గురించి తెలియచేస్తుందనేది మనం ఇక్కడ గమనించాలి నెక్స్ట్ వన్ ప్రతిలోమ వివాహము అంటే ఏంటి ప్రతిలోమ వివాహము ఆప్షన్ సి అండి దిగువ వర్గానికి లేదా కులానికి చెందిన యువకుడు ఉన్నత వర్గానికి లేదా కులానికి చెందిన యువతిని వివాహమాడడము ప్రతిలోమ వివాహము అంటారు ఇందులో అనులోమ వివాహాలు కూడా ఉండేవండి పూర్వకాలంలో అంటే ఏంటి అనులోమ అంటే ఏంటి అంటే మరి తక్కువ కులానికి చెందినటువంటి ఒక యువతి ఎక్కువ వర్గానికి చెందిన కులం యొక్క యువకుడిని పెళ్ళి చేసుకోవడం ఓకేనా సో దాన్ని అనులోమ వివాహముగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వాణిలో తప్పుగా జతపరచబడినది ఏంటి ఆప్షన్ డి అండి ఛందస్సుని వ్యాకరణము అంటారు తప్పుగా దీన్నైతే జతపరచడం జరిగింది శిక్ష శబ్ద ఉచ్చరణ కల్ప యజ్ఞయాగాలు నిరుక్త పద ఆవిర్భవాన్ని గురించి తెలియచేస్తాయండి ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి గంగా మైదాన ప్రాంతాలకు వలస వెళ్లారని ఏ గ్రంథం తెలియచేస్తుంది ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి గంగా మైదాన ప్రాంతాలకు వలస వెళ్ళారని ఆన్సర్ ఆప్షన్ బి అండి శతపథ బ్రాహ్మణము దీని గురించి అయితే మనకు తెలియజేస్తుంది శతపథ బ్రాహ్మణము నెక్స్ట్ వన్ మలివేద కాలంలో బలమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఏర్పడడానికి ఈ క్రింది వాటిలో ఏ అంశము తోడ్పడలేదు ఆన్సర్ ఆప్షన్స్ అండి నాణాలను విరివిగా ఉపయోగించడం అనేది ఇక్కడ తోడ్పడలేదు మరి ఆర్యులు సారవంతమైన గంగా మైదాన ప్రాంతంలో స్థిరపడము అక్కడ నీటి వసతులు ఉండడము భూ సారవంతంగా ఉండడం అనేవి మరి వ్యవసాయానికి తోడ్పడ్డాయి నెక్స్ట్ ఇనుము పరిజ్ఞానం కలిగి ఉండడం ఇనుము పరిజ్ఞానం కలిగి ఉండడం వల్ల ఏం జరిగిందండి పనిముట్లు తయారు చేసుకోవడాన్ని చూడవచ్చు ఓకేనా నాగలి ఉండేదండి నాగలి కూడా తయారు చేసుకొని వివిధ రకాల పనిముట్లను తయారు చేసుకొని వ్యవసాయంలో ఉపయోగించేవారు నెక్స్ట్ పుష్కలమైన నీటి వసతులు కలిగి ఉండడం ఇవన్నీ కూడా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి తోడ్పడ్డాయండి కానీ నాణాలు విరివిగా ఉపయోగించడం అనేది కాదు ఓకే ఇది ఒకటి మాత్రం తప్పు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన నాలుగు ఆశ్రమాల సరైన క్రమాన్ని గుర్తించండి సరైన సమాధానము ఆప్షన్స్ ఏంటి బ్రహ్మచర్యము గృహస్థ వనప్రాస్థ సన్యాస ఇవన్నీ కూడా నాలుగు ఆశ్రమాలుగా వీటిని అయితే మనము చెప్పుకుంటాము నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఋగ్వేదంలో ప్రస్తావించిన దశరాజు యుద్ధంలో గెలుపొందిన రాజు ఎవరు దశరాజు యుద్ధంలో ఏదైనా పరుషన్ యుద్ధం అని కూడా అంటారండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సుధాముడు లేదా సుధాసుడు అనేటువంటి వ్యక్తి మరి దశరాజు యుద్ధంలో గెలుపొందడము జరిగింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో అసత్యమేదో గుర్తించండి అంటే తప్పుగా ఉన్నదేంటో గుర్తించండి కృష్ణ యజుర్వేదము పద్య రూపంలో వ్రాయబడింది కృష్ణ యజుర్వేద పద్య రూపంలో ఐతరేయ బ్రాహ్మణము శుక్ల యజుర్వేదానికి అనుబంధ గ్రంథము తాండ్యమాన బ్రాహ్మణము సామవేదాని వేదానికి అనుబంధ గ్రంథము మరి అసత్యమైనది ఏంటండి ఆప్షన్ ఒకటి మరియు రెండు అసత్యం అండి కేవలం రెండు మాత్రమే ఒకటి మరియు రెండు అసత్యము మూడవది మాత్రము సరైనదిగా మనం చెప్పుకోవచ్చు తాండ్యమాన బ్రాహ్మణము సామవేదాని అనుబంధంగా గ్రంథము అనేది ఇక్కడ అసత్యంగా చెప్పుకోవచ్చండి అసత్యము సారీ ఒకటి మరియు రెండు అనేవి అసత్యాలు మూడవది మాత్రము కరెక్ట్గా మనమైతే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ భారతదేశ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే సూక్తి ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారండి ఆప్షన్ బి మూండోపనిషత్తు నుంచి అయితే మనము దీన్ని తీసుకున్నాము సత్యమేవ జయతే మన యొక్క అధికారిక చిహ్నము మన రా మన భారతదేశం యొక్క అధికార చిహ్నమైనటువంటి మూడు సింహాల సింబల్లో మరి క్రింద భాగంలో రాసి ఉంటుందండి సత్యమేవ జయతే అశోకుడి అశోకుడు నిర్మించినటువంటి సారనాథులో ఉన్నటువంటి ఆ మూడు సింహాలు నాలుగు ఉంటాయి యాక్చువల్గా బట్ ముందు ముందు నుంచి మనకు మూడే కనిపిస్తాయి ఓకేనా ఆ యొక్క సారనాథ్ శిల్పంలో క్రింద రాయబడి ఉంటుంది సత్యమేవ జయతే అని చెప్పేసి ఓకే నెక్స్ట్ వన్ నడువయసులో ఉన్న రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితులు కావడానికి ఏ యుగమును ఏ యాగమును నిర్వహిస్తారు సారీ నడువయసులో ఉన్న రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితులు కావడానికి మరి ఏ యాగమును నిర్వహిస్తారండి ఆన్సర్ ఆప్షన్స్ అండి వాజపేయ యాగాన్ని మరి ఆనాడు ఉన్నటువంటి రాజులు దీన్ని చేసేవారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యం ఏంటి రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి మహాభారతాన్ని శత సహస్ర సంహిత అని కూడా అంటారు సరైనది ఏంటండి ఆప్షన్ రెండు కూడా సరైనవే రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి కరెక్ట్ మరి మహాభారతాన్ని శత సహస్ర సంహిత అని కూడా అంటారు రా మహాభారతానికి ఇంకొక పేరు కూడా ఉంటుందండి ఇంకొక సంహిత అని ఉంటుంది ఇంకొక ముందు ఒక పేరు ఉంటుంది డాష్ సంహిత మరి ఆ పేరు ఏంటండి రామాయణానికి మహాభారతానికి మరొక పేరు ఉంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఓకేనా లేదా మహాభారతం అని కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ ఆర్యలు ఉత్తర ధృవ ప్రాంతమైన ఆర్కిటిక్ నుండి భారతదేశానికి వలస వచ్చారని ఎవరు అభిప్రాయపడ్డారు ఆప్షన్ బి అండి బాల గంగాధర్ తిలక్ ఈయన ఒక గ్రంథం రాస్తారండి ఓకేనా ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అని చెప్పేసి సో ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్య వేదాస్ అని చెప్పేసి ఒక గ్రంథం అయితే రాయడం జరిగిందండి సో బాలగంగాధర్తిలకు అంటే వీరంతా కూడా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రావడం జరిగింది అని చెప్పేసి వీరైతే తెలిపారు వీరి యొక్క గ్రంథంలో నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో సత్యమేదో గుర్తించండి ఋగ్వేద కాలంలో ఆర్యులు భారతదేశంలోని సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు ఋగ్వేద కాలంలో పశుపోషణ ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది మలివేద కాలము ఆరు సప్త సింధు ప్రాంతం నుండి గంగా మైదాన ప్రాంతాల ప్రాంతాలకు వలస వెళ్ళారు ఆన్సర్ ఆప్షన్ డే అండి ఒకటి రెండు మూడు అన్నీ కూడా సరైనవిగానే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఋగ్వేద కాలంలో ఆర్యులు భారతదేశంలోని సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు ఋగ్వేద కాలంలో పశుపోషణ వీరి యొక్క ప్రధాన వాణిజ్యంగా మనమైతే చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవస్థ మలవేద కాలంలో ఆరు సప్త సింధు ప్రాంతం నుండి గంగా మైదాన ప్రాంతాలకు కూడా వలసలు వెళ్ళడానికి కూడా చూడవచ్చు నెక్స్ట్ క్రింది వాటిని జతపరచము బాలి భగ రత్నన్ కృష్ణాలయ ఇనుము అధికారులు పన్ను స్వచ్ఛంద విరాళము క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఒకటవది డి అండి బలి అంటే ఏంటి స్వచ్ఛంద విరాళం ఇది కూడా పన్ను లాంటిదే కానీ విరాళం రూపంలో ఇస్తారండి బగ అంటే పన్ను బాలి బగ అని వేట్ని అనేవారు అని చాలా చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ పన్ను ఇది యాక్చువల్గా ఓకేనా నెక్స్ట్ రత్నన్ అంటే ఏంటి రత్నన్ అంటే ఆప్షన్ బి అండి అధికారులు కృష్ణ ఆయా ఆప్షన్ ఏ ఇనుము ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రముఖ తత్వవేత్తలైన జనక మహారాజు మరియు యజ్ఞవల్క్యుడు ఏ రాజ్యానికి చెందినవారు ప్రముఖ తత్వవేత్తలైనటువంటి జనక మహారాజు మరియు యజ్ఞవల్క్యుడు ఆప్షన్ ఏ అండి వైదేహ వైదేహ రాజ్యానికి చెందిన వారిగా చెప్పుకోవచ్చు ఆ కాలంలో మరి ఈ యొక్క కాలంలోనే మనకు షోడాస మహాజన పదాలు అనేవి ఉండేవండి సో అందులో ఇదొకటిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది మలివేద కాలంలో మత వ్యవస్థలో సంపూర్ణ మార్పులు సంభవించాయి ఆర్యుల కాలంలో అత్యంత క్లిష్టమైన వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ రెండు కూడా సరైనవే మలివేద కాలంలో మత వ్యవస్థలో సంపూర్ణ మార్పులు సంభవించాయి ఆర్యుల కాలంలో అత్యంత క్లిష్టమైన వర్ణ వ్యవస్థ కూడా ఆవిర్భవించడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము ఏది పరిపాలనలో చక్రవర్తికి సహాయకులుగా ఇరవై మంది అధికారులు ఉండేవారు ఉద్వేగంలో ప్రస్ సారీ ఋగ్వేదం ఇది తప్పుబడింది ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ముప్పై మంది దేవుళ్ళు మరియు దేవతలు అందరూ ప్రకృతి శక్తులే సరైన సమాధానం ఆప్షన్స్ ఏ అండి రెండు కూడా సరికావు అనేది ఇక్కడ మనము చూడవచ్చు సరికాని అంశము సో రెండు కూడా సరికావు పరిపాలనలో చక్రవర్తి సహాయకులుగా ఇరవై మంది అధికారులు ఉండేవారు కాదు ప్రత్యేకంగా ఇరవై అని చెప్పలేమండి ఆ సంఖ్య ఎంతైనా ఉండవచ్చు నెక్స్ట్ ఋగ్వేదంలో ప్రస్తావించమన్న ముప్పై మంది దేవుళ్ళు మరియు దేవతలు అందరూ ప్రకృతి శక్తి ముప్పై మంది కాదండి ఇంకా చాలామంది అయితే ఉండేవారు ఓకేనా దేవుళ్ళు ప్రకృతి దేవతలు కూడా కాదు ఇంద్రుడు కూడా ఉన్నారు మరి అందులో ఓకేనా అందరూ కూడా గమనించాలి ప్రకృతి శక్తులతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో కులాంతర వివాహాలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరైనదో గ్రహించండి ఒక ఉన్నత కుల బాలుడు వివాహము ఈ క్రింది కుల బాలికతో జరగడానికి అనులోమ వివాహము అనేవారు క్రింది కుల బాలికతో వివాహం జరుగుతాయి అనులోమము ప్రతి తక్కువ కుల బాలుడి వివాహము ఎక్కువ కుల బాలికతో జరగడాన్ని ప్రతిలోమ వివాహం అనేవారు మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్స్ అండి వన్ టూ ఫోర్ సరైనవిగా మనం చెప్పుకోవచ్చు ఓకే అనులోమ వివాహము కరెక్టే నెక్స్ట్ ప్రతిలోమ వివాహం కరెక్టే ప్లస్ పై రెండు తరాల వివాహాలను ధర్మ సూత్రాలు నిషేధించాయని తప్పండి మరి ధర్మ సూత్రాలు కేవలము ప్రతిలోమ వివాహాలను మాత్రమే నిషేధించాయండి ప్రతిలోమ వివాహాలను మాత్రమే గమనించాలి రెండు వివాహ ధర్మాలను అయితే నిషేధించలేదు ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో యుద్ధాల్లో విజయాల కోసం ఆర్యులు ఎవరిని పూజించేవారు ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇంద్రుడిని పూజించేవారండి ఎవరండి ఇంద్రుడిని ఇంతకుముందు మనకు ఓన్లీ ప ప్రకృతి శక్తులను మాత్రమే పూజించేవారని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు కదా అది మనం తప్పు అనుకున్నాం ఎస్ ఇక్కడ మనకు తెలుస్తుంది కదా ఇంద్రుడున్నాడు వరుణుడున్నాడు అగ్ని ఉంది మారుతి ఇవన్నీ వీరందరూ కూడా ఉన్నారండి ఓకేనా మరి యుద్ధాల సమయంలో మాత్రం ఇంద్రుడిని ఎక్కువగా పూజించేవారండి ఆర్యులు ఓకే నెక్స్ట్ వన్ ఋగ్వేదంలోని తొమ్మిదవ మండలంలో నూట పద్నాలుగవ్ నూట పద్నాలుగు శ్లోకాలతో సహా మొత్తము నూట ఇరవై శ్లోకాలు ఎవరికి అంకితం ఇవ్వబడ్డాయి ఆప్షన్స్ అండి సోమదేవుడికి అంకితం ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు ఎవరికండి సోమదేవుడికి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏంది ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ఇహలోక సౌకర్యాల కోసమే దేవుళ్లను ఆరాధించారు ఔషధపు మొక్కలను అశ్విన్ దేవతలుగా పూజిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి అండి రెండూ కూడా సరైనవే ఋగ్వేద కాలంలో ఆర్యులు ఇహలోక సౌకర్యాల కోసం అంటే దేవుళ్ళు అనుభవించేటువంటి సౌకర్యాలు అయితే ఏవైతే ఉన్నాయో భూమిపైన మాకు అలాంటి సౌకర్యాలు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుళ్ళని పూజించేవారు ఔషధ మొక్కలను అశ్విన్ దేవతలుగా మరి ఆర్యుల కాలంలో పూజించేవారండి నెక్స్ట్ వన్ రెండు సరైనవే పది మంది రాజుల యుద్ధానికి సంబంధించి క్రింది ప్రవచనములలో ఏది సరైనది దశరాజుల యుద్ధం అని కూడా అంటారండి ఓకేనా భరత మరియు పురు తెగల మధ్య ఈ యుద్ధము పరుషిని నది ఒడ్డున జరిగిందండి భరతుడు మరియు భరత మరియు పురు తెగల మధ్య ఈ యుద్ధం పురుషిని నది ఒడ్డున జరిగింది భరత తెగకు పురుక్షుడు మరియు పురు తెగకు సుధాసు నాయకత్వం వహించను అనేక ఆటవిక జాతులు పురు తెగకు సహాయం అందించినప్పటికీ భరత తెగనే విజయం సాధించింది యుద్ధం తర్వాత విజయం సాధించిన భరత తెగ మరియు ఓడింపబడిన పురు తెగ కలిసిపోయి కురు తెగక ఆవిర్భవించాయి సరైనది ఆప్షన్ బి అండి క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటే బి ఓకే భరత తెగకు పురుక్షుడు మరియు పురు తెగకు సుధాస్ నాయకత్వం వహించాడనేది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు అటుది ఇటు ఇటు దాటి ఇచ్చాడండి సింపుల్ ఓకేనా ఒకటి తప్పు మిగతావన్నీ కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా ఇక్కడ భరత తెగకు సుదాసుడు నెక్స్ట్ పురు తెగకు పురుక్షుడు తిప్పిచ్చాడు అంతే సింపుల్ భారతదేశాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ఏ దేశానికి చెందిన పండితులు అభివృద్ధి చేశారు ఎవరండి ఆప్షన్స్ ఏంటి ఐరోపా వారు ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి అగ్ని ఇంద్ర మారుత్ పుషాన్ సో వీరు వీరిని వీరు దేవతలండి అగ్ని ఇంద్ర మారుత్ పుషాన్ మరి వీరు ఏ ఎవరు పూజించేవారు వీరిని ఆన్సర్ సి అండి ఒకటి అగ్నిని బ్రాహ్మణులు పూజించేవారండి ఇంద్రుడిని క్షత్రియులు యుద్ధాల సమయంలో గెలవడానికి పూజించేవారు మారుత్ వైశ్యులు పూజించే పూజించేవారండి ఓకేనా వైశ్యులు సో వారి యొక్క వ్యాపార లావాదేవీలు జరగాలని పూషాన్ని శూద్రులు పూజ పూజించేవారండి పూషానంటే అంటే అంటే వీరు శూద్రులు ఆ కాలంలో కుల వృత్తులు చేసేవారండి కులాలు కానప్పుడు కొన్ని రకాల వృత్తులు చేసేవారు అంతే ఓకేనా నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన ఇవ్వబడినవి దేనికి సంబంధించినవి తెగలలోని పెద్దలు ఇందులో సభ్యులు మహిళలకు స్థానం ఉండేది దీని తీర్మానాలను నరిష్ట అని పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సభ సభలో పెద్దలు సభ్యులుగా ఉంటారు మహిళలకు ఇందులో స్థానం ఉండేది దీని తీర్మానాలను నరిష్ట అనేటువంటి పేరుతో పిలిచేవారు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో సత్యమేదో గుర్తించండి ఋగ్వేదంలోని ఆర్య తెగల మధ్య అనేక యుద్ధాలు జరిగినట్లు సమాచారం ఉంది ఋగ్వేద కాలంలో యుద్ధాలన్నీ గోవుల కోసం జరిగాయి భారత తెగకు చెందిన సుధామ పది తెగల కూటమిని ఓడించాడు ఆన్సర్ ఆప్షన్ డి అండి వన్ టూ త్రీ మూడు కూడా సరి అయినవే ఆ కాలంలో ఆర్యుల ఋగ్వేద కాలంలోని ఆర్యుల తెగకు మధ్య అనేక తెగలకు మధ్య యుద్ధాలు అయితే జరిగాయి ఋగ్వేద కాలంలో యుద్ధాలన్నీ గోవుల కోసమే జరిగాయండి గోవుల అప్పుడు ఆస్తి సంపద నెక్స్ట్ భరత తెగకు చెందిన సుధాము పది తెగల కూటమిని ఓడించారు పురుక్షుని యొక్క కూటమిని ఓడించారండి ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఆర్యులు స్వదేశీయులని సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించిన వారు ఎవరు ఆప్షన్ ఏ అండి పై రంగనాథ్ ఝా డిఎస్ త్రివేది అవినాష్ చంద్రదాస్ అనేటువంటి వారు ఆర్యులే స్వదేశీయులని సప్తసింధు ప్రాంతమంతా కూడా ఈ యొక్క ఆర్యుల యొక్క జన్మస్థానమని వీరు చెప్పడం అయితే జరిగింది కానీ బాలగంగాధర్ తిలక్ మాత్రము ఆర్యులు ఆసియా మధ్యాసియా నుంచి వచ్చారని వీరైతే అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో అసత్యమేదో గుర్తించండి రాజసూయ తర్వాత రాజుకు సామ్రాట్ బిరుదు ఇస్తారు దైవత్వం పొందడం కోసం రాజులు రాజసూయ యాగాన్ని చేస్తారు ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన ఆధీనంలో తెచ్చుకోవడానికి వాజపేయ యాగాన్ని చేస్తారు అసత్యం తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఆప్షన్స్ ఒకటి మరియు మూడు అసత్యం అండి ఓకేనా రెండు మాత్రమే సరైనది సో మరి ఆ రెండే సారీ రెండు ఏంటి అంటే దైవత్వం పొందడం కోసం రాజులు రాజసూయయాగాన్ని చేస్తారు అది మాత్రమే సరైనది మీతో రెండు కూడా తప్పు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాణిలో తప్పుగా జతపరచబడినది ఏది ఇంద్రుడు వాతావరణ దైవము త్వస్త్రి అగ్ని పర్వత దైవము మారుత్ పిడుగుల దైవము అశ్విన్ అరణ్యకాల దైవము ఆన్సర్ ఆప్షన్ డి అంటే తప్పుగా ఇవ్వబడినది అశ్విన్ అరణ్యకాల దైవము అనేది తప్పు అశ్విన్ అంటే ఏంటి సో ఏంటి ఏమంటారంటే ప్రకృతులు లభించేటువంటి ఔషధాల గురించి ఉండేటువంటి దైవం అండి ఓకేనా అందరూ కూడా గమనించాలి డి అనేది తప్పు మిగతా మూడు కూడా సరైనవే సో గాయస్ ఇది ఈరోజుకి సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ మనము ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్నాము గ్రూప్ టూ లెవెల్లో అయితే ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి ఓకేనా సో మీకు ఎవరికైనా రెండు వేల బ్యాంక్ గల ఇండియన్ హిస్టరీ ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన బ్యాంక్ కావాలనుకున్న మన యాప్లు అందుబాటులో ఉందండి తీసుకునే వాళ్ళు కావాలనుకునే వారు తీసుకోండి తప్పకుండా లేదా మాకు యాప్లు తీసుకోవడం రాదు అంటే కామెంట్ పెట్టండి మీకు ఒక లింక్ పంపిస్తాను సో నాకు మెసేజ్ చేయడం ద్వారా మీరైతే పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయల కోర్సును జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు జాబ్ డిసైడింగ్ అండి మొత్తము ఇరవై ఏడు టాపిక్లపైన పీడిఎఫ్ ఇరవై ఏడు టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్